బాసర ట్రిపుల్ ఐటీలో మూడవ రోజు విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. చాలా కాలంగా సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని స్పష్టమైన హామీ వచ్చేంత వరకు తాము నిరసనలు కొనసాగిస్తానే ఉంటామని విద్యార్థులు తెలిపారు. సీఎం వచ్చే వరకు తరగతులు బహిష్కరించి నిరసన చేపడతామంటున్నారు విద్యార్థులు. తమ సమస్యలపై ట్రిపుల్ ఐటీ విద్యార్థి ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇచ్చారు. బాసర ఆర్జీయుకేటీ సమస్యలపై 8000 మంది విద్యార్థులందరూ రోడ్డుపై ఉన్నామని స్పందించాలని ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశాడు విద్యార్థి. బాసర ఆర్జీయుకేటీ విద్యార్థులు లేవనెత్తిన అన్ని అంశాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేటీఆర్ రీట్వీట్లో హామీ ఇచ్చారు. అయితే గతంలోనూ ఇలాగే స్పందించాడని కానీ తమ సమస్యలు పరిష్కారం కాలేవని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వచ్చి తమతో మాట్లాడి స్పష్టమైన హామీ ఇస్తేనే తమ ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జగన్ అందిస్తారు. ఎస్, గుడ్ మార్నింగ్ జగన్. ఏంటి బాసర్లో నిన్నటి నుంచి కూడా విద్యార్థులంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వేలాది మంది విద్యార్థులంతా కూడా నిజంగా చాలా ఐక్యంగా పోరాడుతున్నారు వాళ్ళ సమస్యల గురించి. మరి ప్రభుత్వం వైపు నుంచి ఎట్లాంటి స్పందన ఉంది? స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఈ విషయమైన కేటీఆర్ కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారా? ఏం జరుగుతుంది? అధికారులు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ రామదాస్. అయితే బాసర త్రిబరైటీలో మూడవ రోజు కూడా విద్యార్థుల ఆందోళన అయితే కొనసాగుతుంది. 8000 మంది విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలపై అయితే గొంతెత్తుతున్నారు. యూనివర్సిటీ ప్రధాన గేట్ వద్ద అంటే రోజంతా బైఠాయించి ఆందోళనలు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి వర్షంలో తరుస్తూ కూడా కదలకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీకి వచ్చి సమస్యలు పరిష్కరించేదంత ఆందోళన అయితే ఆపబోమని అయితే స్పష్టం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియా వేదికగాను వేలాది మంది విద్యార్థులు తమ నిరసనను తెలుపుతున్నారు. సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చిన వైస్ ఛాన్సలర్ తో సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం కోసం చర్యలు తీసుకోనున్నట్లు ఇటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించిన విద్యార్థులు మాత్రం పట్టుబీయడం అయితే లేదు. ఈ మాటలు అయితే చెప్పద్దని తమ సమస్యల అయితే పరిష్కారం కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలని అయితే సోషల్ మీడియా వేదికగా మంత్రులకు విద్యార్థులు అయితే ఘాటైన సమాధానాలు సోషల్ మీడియా వేదికగా ఇస్తున్నారు. మరోపక్క విద్యార్థులతో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముసరాపల్లి ఫారూఖి కూడా నిన్న గంట పాటు జరిపిన చర్చలు అయితే విఫలమయ్యాయి. ఇక సమస్యలు పూర్తిగా పరిష్కారం అయ్యేదంతా ఆందోళన విరమించేది లేదని అయితే కలెక్టర్ కు విద్యార్థులు తేల్చి చెప్పిన నేపథ్యం అయితే చర్చల నుంచి మధ్యనే అంటే బయటకు వచ్చిన విద్యార్థులు అయితే నిన్న రాత్రి దాదాపు 9 గంటల వరకు అయితే ఆందోళనలు చేపట్టారు. మళ్ళా ఈ రోజు కూడా ఉదయం ఆందోళన పూనుకొని ఆందోళనలు అయితే చేపడుతున్నారు. ఒకేసారి దాదాపు 8000 మంది విద్యార్థులు ప్రధాన గేట్ వైపు తరలి రావడంతో ఇటు పోలీసులు కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముందు జాగ్రత్తగా యూనివర్సిటీలో అవాంఛనీయ సంఘటన అయితే జరగకుండా అంటే జిల్లా కేంద్రం నుంచి కూడా పోలీసు బలగాలను అయితే అక్కడ బాసర ట్రిబుల్ ఐటీకి తరలిస్తున్నారు. ఇది విద్యార్థుల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు అంటే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గాని బీజేపీ పార్టీ నాయకులను అంటే గృహ నిర్బంధంలో అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అదేవిధంగా ఇతర వ్యక్తులను అంటే దాదాపు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని తెలుసుకొని ట్రిబుల్ ఐటీకి వస్తున్న నేపథ్యంలో విద్యార్థుల తల్లిదండ్రులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న నేపథ్యం ఉంది రామదాస్. ఎస్, అయితే జగన్ మరి అధికారులు ఏమంటున్నారు అంటే అక్కడ సంబంధించి ఆర్జీకేటివ్ అధికారులు ఏమంటున్నారు విద్యార్థుల సమస్యల విషయంలో? మరి ఇన్ని రోజులుగా అంతమంది విద్యార్థులు అక్కడ బైఠాయించి నిరసన చెప్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఏ రకంగా స్పందించడం లేదా? అయితే ప్రభుత్వం స్పందించడం అంటే రామదాస్ విద్యార్థుల సీట్లకైతే అంటే మంత్రి కేటీఆర్ అయితే నిన్న సమస్యలను అంటే ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి అదే విధంగా సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తామైతే అని అంటే సోషల్ మీడియా పరంగా హామీ ఇచ్చాడు. అయితే రాష్ట్రంలో నాణ్యమైన విద్యను అందించేందుకు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని కేటీఆర్ విద్యార్థులకు అయితే హామీ ఇచ్చారు.
కానీ ఇక్కడ ఉన్న నాయకులు ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వీళ్ళు కూడా విద్యాశాఖ మంత్రి సవితా ఇందారెడ్డితో నిన్న మీటింగ్ చేయడం జరిగింది. అయినా కూడా మా స్పష్టమైన హామీలు ఎవరు కూడా ఇవ్వలేకపోతున్నారు. అయితే ఈ చర్చలేవో 8000 మంది విద్యార్థుల మధ్యనే ఈ చర్చలు జరగాలి. మంత్రి కేటీఆర్ గాని ముఖ్యమంత్రి కేసీఆర్ గాని ఇక్కడికి వచ్చి విద్యార్థుల మధ్యన చర్చలు జరిపినప్పుడే ఈ చర్చలు సఫలమైతే అని అయితే విద్యార్థులు పేర్కొంటున్నారు రామదాస్. Yes, thank you, Jagan.